ఇటీవల కురిసిన వడగండ్ల వర్షానికి వరి పంటను నష్టపోయిన రైతాంగాన్ని ప్రభుత్వం ఆదుకుంటుందని సిద్దిపేట జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ రైతులకు భరోసా కల్పించారు. రైతులెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. సిద్దిపేట జిల్లా కొమరవెల్లి చేర్యాల మండలాల్లో జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ పర్యటించారు. అయినాపూర్, పోతిరెడ్డిపల్లి గ్రామాల్లో వడగండ్ల వర్షానికి దెబ్బతిన్న వరి పంటలను గ్రామ సర్పంచ్ కత్తుల కృష్ణవేణి, ఎంపీపీ ఉల్లంపల్లి కరుణాకర్, ఎంపీడీసీ బాలరాజుతో కలిసి పరిశీలించారు. అనంతరం కలెక్టర్ మీడియాతో మాట్లాడారు. సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా సుమారు 2,000 ఎకరాల్లో వరి పంటకు నష్టం వాటిల్లినట్లు అంచనా వేసినట్లు తెలిపారు. సమగ్ర పంట పరిశీలన పూర్తి చేసిన అనంతరం నష్టపోయిన ప్రతి రైతు కుటుంబానికి ప్రభుత్వం తరపున పరిహారం అందజేస్తామని హామీ ఇచ్చారు. 2 రోజుల క్రితం సిద్దిపేట జిల్లాలో ముఖ్యంగా చేరియాల్ కొమరవెల్లి ప్రాంతంలో ఇది చాలా పెద్ద ఇది మనకు పంట నష్టం జరిగింది. ఇది ముఖ్యంగా మనకు ఇది ఈ విషయంలో గౌరవ ముఖ్యమంత్రి గారు అన్ని జిల్లాలో ఇది సంపర్కం చేసి కంపల్సరిగా ఇమీడియట్గా ఇది మన ఎన్యూమరేషన్ చేయండి ఇటువంటి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆ నేపథ్యంలో మేము ఈరోజు విజిట్ చేస్తూ ఖచ్చితంగా మనకు వ్యవసాయ శాఖ తరఫున ఏడీ గారు, ఏఈఓస్ గారు, వ్యవసాయ అధికారుల ఆధ్వర్యంలో ఇది 2 మండలంలో సుమారుగా 12 నుంచి 15 గ్రామాలకు సంబంధించిన ఇది రైతుల వారీగా ఎన్యూమరేషన్ చేస్తాము. ఎన్యూమరేషన్ ఖచ్చితంగా పారదర్శక పద్ధతిలో జరుగుతుంది. ఆ ఎన్యూమరేషన్ చేసిన తర్వాత సర్వే నెంబర్ వారీగా, అదే పద్ధతిలో ఇది విస్తరణ వారీగా అటువంటి జాబితాలు మేము గ్రామ పంచాయతీలో పబ్లిష్ చేస్తాను. పబ్లిష్ చేసిన తర్వాత పారదర్శక పద్ధతిలో జరగాలి కాబట్టి ఈ రైతులకి ఎంత నష్టం జరిగింది ప్రతి ఒక్కరు కూడా చూస్తారు. దీంట్లో అర్హత ఉన్న వాళ్ళు ఖచ్చితంగా మిస్ అయ్యి కాకుండా చూసుకోవాలి. ఇది రైతు మనకు ఇది వ్యవసాయ శాఖ సిబ్బంది వాళ్ళు చూసుకుంటారు. ఒకవేళ అర్హత లేని వాళ్ళు కూడా ఈ లిస్టులో ఉంటే సంబంధించిన ఇది మన లిస్టులో అభ్యంతరం వచ్చిన తర్వాత వాళ్ళు లిస్ట్ ఫైనలైజ్ చేస్తారు. కోటిపల్లి గ్రామ సర్పంచ్ కత్తుల కృష్ణవేణి శ్రీనివాస్ రెడ్డి. మా యొక్క గ్రామంలో శనివారం రోజు పడినటువంటి వడగండ్ల వాన వల్ల మా యొక్క గ్రామంలో ప్రతి ఒక్క రైతు గుంత భూమిలో కూడా కనీసం ఒక తవ్వెడు గ్లాసులు కూడా మట్టు లేకుండా రాలిపోయిన చాలా బాధపడుతున్నాను. మా యొక్క బాధను ఆలకించి మన ఎమ్మెల్యే గారు, పుత్రెడ్డి గారు మరియు కలెక్టర్ గారు కూడా ఫోన్ చేయడం ద్వారా కలెక్టర్ గారు కూడా వచ్చి మా యొక్క గ్రామస్తుల వేసుకున్నటువంటి పంటను చూసి వాళ్ళు కూడా విచారించి మాకు ఏదైనా తగిన న్యాయం చేస్తారని, చేయాలని మా యొక్క బాధతో మా గ్రామ ప్రజలందరి తరఫున నేను వేడుకుంటున్నాను.